रेड्डी का डीटेल चूस्ते तेलंगाणा राष्ट्रम प्रस्तुतम प्रशांतंगा उंदनी शांति भद्रतलु पटिष्ठंगा उन्नायनी मंत्री केटीआर अन्नारु। राष्ट्रम एर्पड़नप्पुडु तेलंगाणा अंधकारं अवुतुंदनी अन्नवारे नेडु राष्ट्र अभिवृद्धिनि चूसि मुक्कुनु वेलेसुकुंटुन्नारनि अन्नारु। लोटु विद्युत् नुंचि मिगिलि विद्युत्कु राष्ट्रं चेरुकुंदन्नारु। प्रधानमंत्री मोडी स्वच्छ भारत् कंटे मुंदु सीएम केसीआर स्वच्छ हैदराबाद् कार्यक्रमानिकि श्रीकारं चुट्टारन्नारु। పారిశుద్ధ్యం విషయంలో హైదరాబాద్ మెరుగ్గా ఉందన్నారు మంత్రి కేటీఆర్। ఏళ్ల కిందట ఒక రకమైన అనిశ్చితితో కూడుకున్న వాతావరణం హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా నేను చెప్పేది, రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉంటే హైదరాబాద్ లో మాత్రం కొన్ని చోట్ల కొంత అనిశ్చితి। ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఎన్నో రకాల దుష్ప్రచారాలు, ఎన్నో రకాల విషప్రచారాలు, ఎన్నో రకాల ఆరోపణలు, అసలు ఈ రాష్ట్రం వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే, టిఆర్ఎస్ నాయకత్వం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తే హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఇబ్బంది జరుగుతుంది అని, ప్రాంతీయ విద్వేషాలు ఉంటాయని రకరకాల ప్రచారాలు అన్నాడు। జరిగిన నేపథ్యంలో చాలా మంది చాలా మాట్లాడారు, ఒక రెండు విషయాలు మాత్రమే నేను గుర్తు చేస్తాను। ఒకటేమన్నారంటే తెలంగాణ ఏర్పడితే అసలు చీకటిమయమైపోతుంది, అంధకారమయమైపోతుంది, ఇక్కడికి అసలు కరెంటు వెలుగులు కాదు కదా, ఉన్న పరిస్థితి కూడా ఉండదు, కనాకష్టం మీద నడుస్తా ఉంది ఇప్పటికే అని చెప్పి అప్పటిలో మా మీద నిందారోపణ చేశారు। ఆ తర్వాత ఇంకో మాట కూడా పదే పదే చెప్పేది, కొత్త పెట్టుబడిదారులు కాదు కదా, ఉన్న వాళ్ళే పారిపోతారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు, మీరు తెలంగాణ వస్తే ఉన్న వాళ్ళే పోతారు, అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి కూడా మా మీద అన్నాడు। మా నాయకత్వ పటిమ మీద, మా మీద టిఆర్ఎస్ పార్టీ మీద ప్రత్యేకంగా విషప్రచారం అపోహలతో కూడిన జనాల్లో అపోహలు నిండే విధంగా అన్నాడు కొంతమంది చేయడం జరిగింది। పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ గబ్బు లేదు, బాంబు పేలులు లేవు, మతకల్లోలాలు లేవు, అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, ఆకతాయిలు ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు। ఇది హైదరాబాద్ ఈరోజు, ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వాస్తవమా కాదా మీరే విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా। ఆ ప్రాంతం మీద కూడా లోడ్ తగ్గాలన్న ఉద్దేశంతో ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చాం, గ్రోత్ ఇన్ డిస్పర్షన్, గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్। దాని ద్వారా ఈరోజు ఉప్పల్లో నాగోల్లో 5 కొత్త ఐటీ పార్కులు వస్తూ ఉన్నాయి, ఇప్పటికే వాళ్ళకు అంగీకారం పత్రం ఇచ్చాం, వాళ్ళు కడతా ఉన్నారు। కొంపల్లిలో తొందరలోనే ఒక ఐటీ పార్క్ ప్రారంభించబోతా ఉన్నాం। సౌత్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి వెనకాల ఎయిర్పోర్ట్ దగ్గర రెండు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోకి పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి, మొన్న వచ్చిన అమెజాన్తో సహా అక్కడికే వస్తూ ఉన్నాయి। ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ రెండు ఉన్నాయి, మహేశ్వరంలో ఒకటి ఉంది, రావిరాలలో ఒకటి ఉంది। ఈ రకంగా డిస్పర్స్ గ్రోత్ ప్రయత్నం చేస్తున్నాం। ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా వరల్డ్ అంతా కూడా కరోనా మీద దృష్టి పెట్టింది కాబట్టి ఐ హ్యావ్ టు ఆల్సో అసర్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ, లైఫ్ సైన్సెస్లో కూడా, జీవ ఔషధ రంగంలో కూడా హైదరాబాద్ దూసుకొని పోతా ఉంది। ప్రతి సంవత్సరం మీరు చూస్తారు బయో ఏషియా జరుగుతుంది, ఇక్కడ ఎన్నో ఫార్మా కంపెనీస్, ఎన్నో వ్యాక్సిన్ కంపెనీస్, ఈరోజు ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది, ఇంకా కన్సాలిడేట్ అవుతుంది ఆ పొజిషన్, ఇంకా కన్సాలిడేట్ అవుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ ప్రభుత్వ నాయకత్వంలో ఫార్మా సిటీ లాంటి ఒక అద్భుతమైన ఆలోచనతో భవిష్యత్తులో లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా ముందుకు పోతా ఉన్నాం। ప్రోగ్రెసివ్ పాలసీస్, స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లా అండ్ ఆర్డర్, దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ మేక్ అ వెరీ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, దాట్ ఈస్ వాట్ హైదరాబాద్ ఇస్ టుడే। ఇన్వెస్ట్మెంట్లకు ఆయస్కాంతంగా మారింది హైదరాబాద్, మ్యాగ్నెట్గా మారింది, ఎందుకు ఊరికైనా కాలేదు। ఒక ఏబుల్ లీడర్ అండ్ ప్రోగ్రెసివ్ లీడర్షిప్ ఉంటే, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఇది సాధ్యమవుతుంది, అది ఈరోజు హైదరాబాద్లో అవుతా ఉంది కాదు రెండు కాదు। 9,714 కోట్ల రూపాయలతో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్న ఇంకొక నగరం ఎక్కడన్నా ఉన్నదా భారతదేశంలో? నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఎట్లా పెడితే మంచిదో అట్లా తప్పకుండా పొందుపరుస్తాం, కఠినాతి కఠినంగా కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తెస్తాం, ఇంకా పవర్ సప్లై ఇంకా మెరుగ్గా చేస్తాం, ఇప్పటికే బాగైంది ఇంకా బాగా చేస్తాం। చాలా హైదరాబాద్లో చాలా కాలనీల్లో ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎల్బీ నగర్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ ఎప్పుడో పాపం వాళ్ళు హుడా అమ్మిందని చెప్పి తెలవకుండా కొనుక్కున్నారు, తర్వాత అవి ప్రాహిబిటెడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు, అట్లా చాలా కాలనీలు ఉన్నాయి హైదరాబాద్లో, లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి। ఆ సమస్య పరిష్కారం చేయగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు కల్పించే విధంగా, వారు ఏ రకమైన భూముల్లో ఉన్నా వారికి రుసుము తొలగకుండా ఇబ్బంది కాకుండా వాటికి యాజమాన్య హక్కు ఇచ్చే బాధ్యత కూడా మాది, ఆ పని చేయాల్సిన అవసరం ఉంది। దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చాం,
హైదరాబాద్ లో ఉండే వాహన కాలుష్యాన్ని తగ్గిస్తాం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి ప్రజలను కూడా ఎంకరేజ్ చేయాలి ఆ పని కూడా చేస్తాం హైదరాబాద్ డీకంజెస్ కావాలి అంటే మాటలతోనే కాదు కేవలం స్లిప్ రోడ్స్ తో లింక్ రోడ్స్ తో కాదు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చాం ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ లివ్ వర్క్ లర్న్ ప్లే అనే మోడ్ లో ప్రజలకి టౌన్షిప్స్ రావాలని ఆశయంతో ఉన్నాం దాన్ని కూడా ప్రమోట్ చేస్తాం హైదరాబాద్ డీకంజెస్ చేస్తాం మెట్రోని రెండో దశని ముందుకు తీసుకొని పోవాలి అది ప్రభుత్వం చేస్తుంది తప్పకుండా హైదరాబాద్ ప్రజల సహకారంతో అది కూడా చేస్తాం మొదటి దశ పూర్తి చేసింది మేమే రెండో దశ పూర్తి చేయబోయేది మేమే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చేది కూడా మేమే దాంతో పాటు ఇంతకు ముందే నేను చెప్పినట్టు గ్రిడ్ పాలసీ కానీ ఇంకా ఇతర పాలసీస్ కానీ వీటిని కూడా ఎఫెక్టివ్ గా అమలు చేసేది కూడా మేమే పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్ లో వాటిని కూడా హైదరాబాద్ బయటికి తరలి